భయంకరమైన దినాలల్లో మనం ఉంటూ ఉన్నాం. మనము నమ్మదగిన వారం కానప్పటికి మనము నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రతి నిత్యము నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాడు. మంటి గడ్డంలోనంట ఒక ఐశ్వర్యాన్ని దేవుడు మన కోసం దాచిపెట్టినాడు. దేర్ ఈస్ ఎ ట్రెజర్ విత్ ఇన్ యూ. ఒకవేళ నువ్వు దైవజనుడివి కావచ్చు, ఇవాంజలిస్ట్వి కావచ్చు, ఒకవేళ బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఐ ఛాలెంజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దేర్ ఈస్ ఎ ట్రెజర్ విత్ ఇన్ యూ. ఆ మంటి ఘట్టంలో దేవుడు భూమి పునాదులు వేయ పడకమునిపై, తల్లి గర్భంలో రూపింప పడకమునిపై ఒక ఐశ్వర్యాన్ని దేవుడు నీలో దాచిపెట్టినాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, నువ్వు పేదవాడివి, చదువు లేని వాడవు, జ్ఞానము లేని వాడవు, వెలివేయబట్టవాడవు, తృణీకరింపబడ్డవాడవు అని నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకుంటూ ఉన్నావేమో, కానీ నీకు తెలియదు నీలో ఒక ఐశ్వర్యం దేవుడు దాచిపెట్టినాడు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు యేసయ్య. నడుచుకుంటూ వస్తుంటే పేతురు రా అనగానే పిలిచిన వాణ్ణి చూసి భయపడలే. పిలిచిన వాణ్ణి చూసి పేతురు తెగించి బయటకు వచ్చాడు. ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీవు బయటికి రా, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో అనగానే సందేహించలే. జస్ పిలవగానే ఏలియా బయటకు వచ్చేసినాడు. హోరేబు కొండ మీద దేవుడు మోషేని పిలవగానే సందేహించక దేవుని పిలుపుకి లోబడి తెగించి బయటకు వచ్చాడు. అబ్రహామా బయటికి రా అనగానే తెగించి బయటకు వచ్చినాడు. మీరు ఎప్పుడైతే తెగించి బయటకు వచ్చినారో వారికి తెలియదు లోపట ఉన్న ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చు. నీవు ఉన్న స్థలంలో నుంచి నువ్వు బయటికి రావాలా? నీ పట్ల దేవునికి ఒక ఉన్నత ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల. కానీ నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ, నేను పేదవాడిని కదా, నేను చదువులేని వాడిని కదా, నాకంత జ్ఞానం లేదు కదా అని యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. మొర్దెకాయ్ వచ్చి అంటాడు, సార్ నువ్వు సుఖపడటానికి కాదు ఈ రాజ్యంలో అడుగు పెట్టింది, నా ప్రజలని సాతాను దుష్టుని యొక్క చేతిలో నుంచి విడిపించటానికి. నీవు కానీ మౌనంగా ఉంటే వేరే దిక్కు నుంచి దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను మాత్రం వదిలిపెట్టాడు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను, మోసగాండి దేవుడను. అబ్రహాము దేవుడు అంటే ఒక అర్థం ఉంది, ఇస్సాకు దేవుడు అంటే ఒక అర్థం ఉంది, కానీ నేను మోసగానికి కూడా నేను దేవుడను. ఈ ప్రేమ ఎవ్వరివ్వరు బిడ్డ ఈ లోకంలో, ఈ ప్రేమ ఎవ్వరివ్వరు. నేను అనుకున్నా నేను ఫుట్పాత్కే అంకితం అనుకున్నా, నేను వెలివేయబడ్డవాడినే అనుకున్నా, నేను ఈ భూమికి బరువైపోయిన వ్యక్తిని అనుకున్నా, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్ అని నన్ను నేను అండర్ ఎస్టిమేట్ చేసుకున్నా. ఇక నా జీవితం లైఫ్ లాంగ్
ఒంటరి జీవితమే అని నేను అనుకున్నా. కానీ ఒక దినమున నా యేసయ్య పిలిచాను. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ మంటి ఘటంలో నేను ఐశ్వర్యాన్ని దాచిపెట్టిన. చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. నీకు తెలియదు ప్రవీణ్, మై సన్ ప్రవీణ్, ఆ మంటి ఘటంలో ఒక ఐశ్వర్యాన్ని దాచిపెట్టిన, నువ్వు బెల్లం పెళ్లికి రా, అది బయటికి రాబోతుంది. ఈరోజు నువ్వే వెలువైన కావచ్చు. సహోదరుడు సహోదరి, భయపడక, భయపడక. ఈ లోకంలో ఉన్నవారు భయపడండి, భయపడక. ఇదిగో వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఎవడైనా నాతో యుద్ధం చేసేవాడు ఉన్నాడా? అదే స్వరం విన్నది ఎవరంటే దావీదు. ఆ స్వరం విని అందరూ భయపడ్డారు, కానీ తెగించి అడుగు వేసినాడు అంతే. Yes, Lord, I'm ready for the revival. నేను ఉజ్జీవం గురించి రెడీగా ఉన్నానంతే. Use me for your glory. నీకు మహిమార్థంగా నన్ను వాడుక. నువ్వు ఎవరివైనా కావచ్చు, పేదవాడివైనా, చదువు లేనివాడువైనా, జ్ఞానహీనుడవైనా, అంగహీనుడవైనా, వెలివయబడిన వాడువైనా, This is the call God is giving you, my dear brother.